బ్రదర్ మీకు ఓటక్ ఉందా? ఆ ఉంది. తెలంగాణ కేసీఆర్ పాలన ఎట్లుంది? మంచినే ఉంది. కేసీఆర్ అంతా మంచినే చేస్తుండు. మా ఎమ్మెల్యే కూడా అంతా మంచినే చేస్తుండు. మా కార్పొరేటర్ వెంకటేష్ అన్న కూడా అంతా మంచినే చేస్తుండు. నిమిషంలో మాకు గల్లీల స్ట్రీట్ లైట్ పోయినా, రోడ్డు మీద గుంత పడ్డా, ఏమైనా మేము ఫోన్ చేసి అన్న పలానా ఏరియాలో ఇలా అవుతుందంటే నిమిషంలో ఆ రోజు కాకుండా దాన్ని తెల్లారైనా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మనుషులను పంపించి ఆ సాల్వ్ ఏందో తీర్చేస్తుండు. అంతా మంచిగానే ఉంది. మానేస్తున్నారు మీ ఎమ్మెల్యే అయినా మీ కార్పొరేటర్ అయినా అంతా మంచిగానే చేస్తారు. ఎవరు మీ కార్పొరేటర్? ఎవరు? వెంకటేష్ అన్న. ఇప్పుడు కేసీఆర్ గట్టిగా పోటీ ఇచ్చే పార్టీ అంటే ఏం చెప్తారన్న మీరు? కేసీఆర్కి గట్టి పోటీ అంటే ఆయనకు తిరుగు ఓవర్ లేరు. ఈ బీజేపీ అనేది, కాంగ్రెస్ అనేది అసలు ఏంటంటే ఈ కులాలు మతాలు తప్పించి ఏం లేదు. ఆ రేవంత్ రెడ్డి ఏమో మా రెడ్డిలను పెట్టు, మా రెడ్డిలకే ఇస్తే అది అని రేవంత్ రెడ్డి, వీళ్ళేమో హిందూ ముస్లిం అరగనే అంట అంటే ఇంత ఇంత పెద్ద మీటింగ్లు పెడుతురు తప్పించి హిందూ ముస్లిం జై భారత్ మాత జై బోలో అంటూరు తప్పించి మేము తెలంగాణ ప్రజలకు ఇది చేస్తాం ఇది చేస్తాం అని ఒక్క మీటింగ్లో బీజేపీ పార్టీలు ఒకళ్ళు చెప్పింది లేదు. అదే కేసీఆర్ అనుకో, మేము ఇది కాదు ఇది చేస్తున్నాం ఇంకా ప్రయత్నిస్తామని కేసీఆర్ కేసీఆర్కి తిరుగువ్వలేరు. ఇప్పుడు బండి సంజయ్ కూడా ఏడ పాదయాత్ర చేస్తుండు, మీటింగ్లో పబ్లిక్ చాలా మంది రెస్పాండ్ అవుతుంది, ఎందుకు ఆయన ఎందుకు నమ్మట్లేరు? బండి సంజయ్ ఏం చేసేది లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా ఏం చేయడు. ఆడ వచ్చేది తెలంగాణనే మళ్ళీ 100% గెలుస్తుంది, టెన్షన్ లేదు. దాంతో అన్నీ మంచిగానే చేస్తుండు, అంతా చూస్తుంది పైన. బీజేపీ అంటే మద్దతత్వం రేపే పార్టీ అని అందరు అంటున్నారు, దానిపై మీ అవనా? నేను చెప్తున్నా, ఇప్పుడు ముస్లిం హిందూ అని కొట్లాడుతురు, వాళ్ళకి మనకు పోలికైంది, వాళ్ళకి గోసేం వస్తుంది మనం గోసేం వస్తుంది, రథమే వస్తుంది కదా. హిందూ మతం అనేది ఎందుకు? అసలు నేను అడిగేది అదే కదా, అందరం కలిసి ఉండాలి కదా. ఇప్పుడు బండి సంజయ్ మొన్న పాత బస్సులో చార్మినార్ మీద కాశీ జెండా ఎగరేస్తాం అది అని ఇక్కడ కామెంట్ చేశారు, దానిపై మీ కామెంట్? వీళ్ళు ఏం లేదన్నా, ఒకటే చెప్తున్నా. ఏందంటే హిందువులు ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టుడు ఈ బీజేపీ పార్టీ అంటేనే ఒక రెచ్చగొట్టే పార్టీ. ముస్లిం వాళ్ళ మస్జిద్ ముందు పోయి ఈ జై బోలో జై శ్రీరామ్ అని పాటలు పెట్టుడు, వాళ్ళ మస్జిద్ టైంకి ర్యాలీలు తీయడు, ఇది చాలా డిస్టర్బెన్స్ పాయింట్. ఇది అసలు ఎట్లా అంటే వీళ్ళు విషయం చెప్తారు. ఈ బండి సంజయ్ అయితే మరీ టూ మచ్. అసలు ఈ మధ్యలో ఈ బండి సంజయ్ వాళ్ళు అసలు పోటీ ఉంటే కాంగ్రెస్కి తెలంగాణకు ఉండాలి. ఈ మధ్యలో బండి సంజయ్ వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కదా, నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం మేము తీసుకొస్తామని బండి సంజయ్ చెప్తున్నాడు. అనా ఇప్పుడు కాదు, ఇంకా 50 సంవత్సరాలు అయినా బీజేపీ రాదు 100%. 100% కేసీఆరే వస్తాడు పక్క, నెక్స్ట్ సీఎం మళ్ళా కేసీఆరే. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ నుండి అయినా టీఆర్ఎస్ నుండి అయినా రాజీనామా చేసిన ప్రతి ఒక్కరు బీజేపీకి వెళ్తున్నారు? ఇప్పుడు బీజేపీ మంచిగానే ఫామ్ అవుతుంది. ఇప్పుడు 2 ఉప ఎన్నికలు 2 సీట్లు బీజేపీ గెలిచింది కదా. అవన్నా బీజేపీ గెలిచింది కాదంటలే నేను. ఏం చేసి అసలు బీజేపీ ఇంత ఇంత పెద్ద మీటింగ్లు పెడుతురు, అమిత్ షా వస్తుండు వాళ్ళు వస్తురు, ఏంది వస్తురు, జై బోలో జై భారత్ మాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటురు. అంటే శ్రీరామ్ అనడం తప్పని మీరు అనుకుంటున్నారు? తప్పని కాదు అనాలి, కానీ ఆ దాంతోపాటు మేము తెలంగాణ ప్రజలకు ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే ఇది చేస్తాం అని చెప్పాలి. అవి లేవు కదా వాళ్ళ దగ్గర, అంతంత పెద్ద మీటింగ్లు పెడుతురు కానీ ఆ మాట ఒకళ్ళ నోట్లకి వెళ్తలే కదా. మేము తెలంగాణ ప్రజలకు నీళ్ళు తెస్తాము, పింఛన్లు ఇస్తాము, ఇంకా పెంచుతాము, బియ్యం ఇస్తాము, అవన్నీ ఏం చెప్తలే కదా. కేసీఆర్ ఇన్ని మీటింగ్లో పెట్టిండు, ఒక్క మీటింగ్లో అన్న ఏమే ప్రజలకు ఇది చేస్తాం ఇది చేస్తాం అని ఏ మీటింగ్లో చెప్పలేడు చెప్పు. అది కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ అయితే ఇంకా చెప్పలేమన్నా, అది ఇంకా ఇప్పుడైతే దిగిపోయింది, ఇంకా చెప్పలేము దాని గురించి. దాని అయితే టైం పడవచ్చు రావడానికి. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా మీరు బీజేపీ తరఫు? ఇప్పుడే నేను ఆల్రెడీ నేను అదేంది ఇన్స్టాలో చూస్తుంటా వీడియోలు, నార్మల్ యూట్యూబ్లో చూస్తుంటా, లేడీస్ తిరుతురు నువ్వు ఏం చేసినావు ఎందుకు వస్తున్నావు ఎట్లా ముఖం చూపించుకుంటావు అని లేడీస్ తిరుతురు. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం చేసిన అనుకుంటున్నారా, లేకుంటే రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కోసం చేసిందని మీరు అనుకుంటున్నారా? నేను చెప్పాలంటే ఎందుకు చేసిందంటే ఆయన ఒక ఆస్తులని అవి కాపాడుకొని తప్పించి ప్రజలకు ఏం చేయాలని చేయలేడు. అసలు ఆయన సేఫ్టీ కోసం రాజీనామా చేసిండు అంతే, ఇది మాత్రం పక్క అంతే. ఇప్పుడు ఉప ఎన్నికలు గెలిచే అవకాశాలు లేవంటారు? లేదు పక్క. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పక్క 100%.
ఇంకా చెప్పలేం కాంగ్రెస్ కాంగ్రెస్ కంచుకోట కదా మునగోడు అదే అదే చెప్తున్నాదన్న టిఆర్ఎస్ 100% చెప్పలేం ఇంకా కాంగ్రెస్ సైడ్ కొట్టొచ్చు అని నా డౌట్ అంతే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రధానంగా ప్రతిపక్షంగా నిలబడే పోటీ ఏదనుకుంటున్నారు ప్రతిపక్షంగా పోటీ నిలబడేదంటే ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది కానీ కలిసేది మాత్రం కేసీఆర్ 100%